ఇప్పుడు మనం ఇప్పట్లోకి వచ్చాము. ఇప్పట్ల భజన గురు సిద్ధ రామయ్య గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయాలని వచ్చినాము. ఆయన హరిశ్చంద్ర నాటకం అన్న, భజన అన్న ప్రాణమిచ్చే అంత ఇష్టం అంట ఆయనకు. ఎన్నో హరిశ్చంద్ర నాటకాలు, ఎన్నో భజన బృందాలు చేసి ప్రజలను మెప్పించిన కాలం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. నమస్కారం రామయ్య గారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడున్నే జనరేషన్కు మంచి ఒకటి ఏదైనా సందేశం మీరు చెప్పగలుగుతారా మీ నుంచి మాకు? ఘనమైన ఉండే ఉండే ప్రవేశాలు హరిశ్చంద్ర నాటకం ఇచ్చేవి, మామూలుగా తులావారం ఇచ్చినేవి, కొన్ని సందేశాలు మంచిగా అన్ని దాంట్లోకైనా గొప్పగా ఉండేది ఒక హరిశ్చంద్ర పాత్ర. హరిశ్చంద్ర పాత్ర ఆనాడు మహనీయుడు. ఆయన ఎంత గొప్పగా చేశాడో ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హరిశ్చంద్ర మహానుభావం హరిశ్చంద్ర పాటలు నేను కూడా పాల్గొన్నా మాట కోసం. మాట కోసం హరిశ్చంద్రుడు ఎంత ఇక అందరికి తెలుసు, లేదు మనం చెప్పేది అంత అవసరం లేదు. హరిశ్చంద్ర గురించి అందరికీ తెలుసు, దాంట్లో నాది ఒక పాత్ర. కాశీలో నేను ఒక 20 సంవత్సరాలు నేను కూడా పాల్గొని ఆ పాత్ర పోషించుతూ ప్రజలు నిశ్చిస్తూ మన పులిందల తాలూకాలో ఒక రామయ్య గారు అంటే ఒక అంతో ఇంతో పేరు గాంచి తెప్పించుకున్నాను. చేసిన మాట తప్పు గుర్తు హరిశ్చంద్రుడు అని నేను కూడా ఉన్నాను. కానీ మళ్ళీ కొంత ముందు చక్కభజన గురువు నేను, తర్వాత మళ్ళీ రామభజన గురువును. కొత్తగా పేరు రావడం అంటే ఈ హరిశ్చంద్ర నాటకంలోనే నాకు పేరు రావడం. గురువు గారు, ఇప్పుడు ఒక హరిశ్చంద్ర నాటకంలో స్థిరమై సంపదలు ఎలా అని జరగబోయే భావితరాలకు గుర్తుగా ఉండాలని హరిశ్చంద్రుడు పద్యాన్ని రచించి పాడడం జరిగింది. ఆ పద్యము స్థిరమైన సంపదలు ఎలా అంటే అది మాకు దాని గురించి వివరించుతారా? చాలా ఉన్నాయి. అది మన వ్యాసరావు గారు మహానుభావుడు, ఆయన ఎట్లా రాశాడు ఆ మహనీయుడు ఆ కాట్లో ఆయన పదాభివందనం చేసుకోవాలా అటువంటి మహనీయుడు. ఆ కాట్లో కళ్ళం పుల్ల కాలిపోయింది, ఆయన కొడుకు చనిపోతే ఆ కాట్లో రాసినాడు ఈ వ్యాసకో పద్యాలు మహనీయుడు ఆయన. అప్పుడు చీమ్లో నేను పాత్ర దానిని స్థిరమై సంపదలు ఎలా అనే పద్యాన్ని చెప్తానండి. చెప్తాను ఆ కాటి చీమ్లో చెప్తానండి. ఇప్పుడు చెప్పండి. స్వామి యొక్క వీరవాగుడు హరిశ్చంద్రుడా కాదు కాదు వీర దాసుడా, నేటి రాత్రంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయం మన ఇంటికొచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు చూపించినాడు. ఓహో సురాభాండమా, నీవు కడు బుద్ధిరాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తికే విశ్వశంభరాదేవికి ఆస్థానంబకు మదీయ భుజపీటి పై తర్జించున్నావు. ఇంక నీ త్వరపడి శ్మశాన వాటికి ఇవ్వను. ఓ అంధకారం ఇప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతం గుడ్డి వానదీస్తున్నది కదా ఈ అంధకారము అని డైలాగు ఫస్ట్ భూపాల రాగు. మరి రెండో పద్యము. ఓహో నేను ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని సగము కాలుతూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శబమును చూసి నేను ప్రాణిగా భావించను కదా. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఈ కలేవరకు చుచ్చిది నేను ఎంత జాలిని కొనిపెడితి ఎంత జాలిని కొనిపెడితి మహయామేయమని. అయ్యయ్యో నేను ఎంత త్వరపడితేని ఎంత త్వరపడితేని సగం కాలుతూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శబమును ప్రాణిగా భావించను కదా. అయ్యో అయ్యయ్యో ఈ కలేవరకు దుస్థితి నేను ఎంత జాలిని కొనిపెడితి ఎంత జాలిని కొనిపెడితి మహయామేయ జంబెనిచ్చమని సంభావించి మోగంబును నా విల్లాలని నా కుమారుడని ప్రాణం బొన్నునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందన్ కట్టెలను గాలుతూ ఆ ఇల్లాలును రాదు పుత్తుడు తోడైరారు తప్పింపగల్. సన్నివేశాలతో
కొన్ని నాటకాలన్నీ ప్రేసించి ప్రజల్ని మెప్పించి కానీ ఇప్పుడు మన కూడా అంత వయసు మళ్ళీ గారు నిజంగా చెప్తానా మీ కంఠం సూపర్ గా ఉంది చాలా బాగా పడుతున్నారు గురువు గారు మీరు చెప్పు ఇప్పుడు ఇంకా లేదండి తగ్గిపోయి ఇప్పుడు ఎందుకంటే వయసు మళ్ళీ కాబట్టి గురువు తల్లిదండ్రులు అప్పుడే వాడు తల్లిడు అడుగుంటే వాడే అడుగుంటే వాడేరా గురుగారు ఈ పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర నాటకంలో మీకు మనసును కదిలించిన ఒక మంచి పద్యం ఇప్పుడుండే భావితరాలకు గాని ఇప్పుడు జరిగే జనరేషన్ గాని మంచి మెసేజ్ గా ఉండాలా మీకు కదిలించిన మంచి సంఘటన ఏది ఏ పద్యము మాకు వివరించారు గురుగారు ఓ మాలిని నీ వద్దన ఇవ్వు మసిలిది మాత్రమే కాదు బాగా ఆలోచించుకో నీ వద్దన ఏమీ లేదా ఏమీ లేదే ఏమీ లేదా బోల సూర్య ప్రభా కలితం బయ్యలుగందుతున్నది దానినే వేవలకైనను తెగ నమ్మి నీ సుతన కై ఎత్తించి వెత్తించను చెల్లదే గురుగారు ఈ పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర నాటకంలో మీకు నచ్చిన మీ మనసు కదిలించిన మంచి ఒక పద్యం భావితరాలకు గుర్తుగాను ఇప్పుడుండే జనరేషన్ కు ఒక మంచి మెసేజ్ గాను మీరు ఒక మంచి పద్యం ఒకటి వివరించగలుగుతారా ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంత జగదేక పావని ఈ అన్యాయపు నింద నీక కల్పించుట రాజు నిద్రయుడై యోగ్యాయగంబును చూడరే లోకం భయంతయు అస్తమించని దయాలుండైన దేవుండులేడే కాపాడగా మాలునేమని గతమెల్ల మరిచి పొమ్ము కనుల పరపము ఏగద్గత ఉదయూర్తి భక్తి కడసారి ఆ భగవంతును గూర్చి ఏత ఇద్దంబు గూర్చి జ్ఞానించుకొమ్ము ఎత్తంబుంచుకొనుము గురుగారు మీకు ఈ పౌరాణిక నాటకము హరిశ్చంద్ర నాటకం చేసేటప్పుడు లాస్ట్ గా ఈ డ్రామానే లాస్ట్ ఈ నాటకమే లాస్ట్ అని ఎప్పుడు మీకు అనిపించింది ఒక ఇన్సిడెంట్ జరిగిందని మాకు చెప్పినారు గురుగారు మూడు రోజుల నుంచి మీకోసం మీ గొంతుతో మంచి పద్యం వినాలని చెప్పి ఈయన తిరుగుతానే ఉన్నాడు నా వెంటనే ఉన్నాడు ఎప్పుడు గురుగారితో ఇంటర్వ్యూ చేస్తాడో ఎప్పుడు మిమ్మల్ని ఓ పద్యం మీ నోటి నుంచి వినాలో అని ఆకాంక్షతో చూపించుకొని ఉన్నాడు చూడండి గురుగారు కాలిపోవచ్చు ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే ఇచ్చోటనే సత్యవెందుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే పెట్టి పేరున్న కలుగొన్న చిత్రలేచగుని కుంచుయు నశించే గురుగారు మీరు ఇప్పట్లలో డ్రామా వేసేటప్పుడు డ్రామాలో ఏదో మీకు బాగలేక హార్ట్ కు సంబంధించి ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇంకా రామయ్య గారు ఇంత ఇప్పటి నుంచి డ్రామా వేయరు డ్రామాలలో పాల్గొనరు అనే విషయం మేము విన్నాం అది నిజమేనా అది ఊరంతా ఉప్పొంగిపోయిందండి పాపం ఆ రోజు ఆయన అరిచే ఆయన రామంజనీ ఆయన పాత్ర చేశాను అక్కడ ఊరందరూ బాగా సన్మానం చేసి అక్కడ చాలా డబ్బులు పోదండ్లు చాలా గౌరవించారు గొప్పగా చెప్పాను చెప్పేది సీన్ అంతా అయిపోయింది నేను మేకప్ ఇప్పేశాను ఇప్పేసి మాట మగం కడుకున్నప్పుడు నాకు సోకొచ్చి కొట్టింది కొట్టని ఊరు అట్టుడికి పోయిందండి ఆ రోజు
అంటే గురుగారు మీరు ఎక్కువ ఆ రామాంజన యుద్ధం వేశారని చెప్పారు కదా, ఎక్కువ దాటిగా అరిసి గాత్రాన్ని ఎక్కువ చెప్పడం వల్ల మీకు నొప్పి కలిగింది అంటారా? అది కొంతమంది అట్టంటారు, కొంతమంది ఏమంటారు డాక్టర్లు ఏమంటే దానికి దానికి సంబంధం లేదండి, అది వచ్చే రకంగా వచ్చింది, మీకు దాని గురించి ప్రాబ్లం లేదు, అది దాని గురించి లేదు, ఎందుకంటే కొన్నాళ్ళు పాడకుండా ఉండండి, మళ్ళీ మీరు రన్నింగ్ కావచ్చు అని అన్నారు. ఇప్పుడు ఆ దేవుడి అయితే నేను మళ్ళీ రామ భజన పోయి మళ్ళీ అక్కడ ఒక నెల అయింది, మళ్ళీ రామజనంలో భజన చేస్తూ తాళం భజన చేసుకుంటూ అక్కడ ఆడికి కాలాన్ని గడిపేస్తా. ఈ కథ ఆడికి కాలాన్ని గడిపేస్తుంది. ఇప్పుడు జరగబోయే కాలంలో మళ్ళీ ఇప్పట్ల గురు రామయ్య గారు డ్రామా పద్యాలు చెప్పగలుగుతారు, మళ్ళీ పౌరాణిక నాటకాలు వేస్తారు అనేది దేవుందయ్యా, మళ్ళా రావాలంటే పరమాత్మ దయ్యా చెప్పగలుగుతాను, చెప్తారు చెప్పగలుగుతాను. కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని రోజులు టైం పడుతుంది చెప్పగలగాలంటే, ఆరోగ్యం కానీ కూడా నేను కూడా అది సిద్ధి చేసుకున్నాను, స్ట్రెంగ్త్ చేసుకున్నా, దాని గురించి చెప్పలేకున్నా అండి. నాకు పుట్టుకు నాలుగు పుట్లు చెప్పలేకున్నాను, తొడిగిపడ్డాను మంచిది అయ్యాలకు అంత ఘాతంగా చెప్పని ఇప్పుడు రాలే. అప్పుడు తిన్న నాలుగున్నరలో ఇది లేకుండా పడేవని, ఇప్పుడు నాలుగున్నర వయసు లో రాత్రం వచ్చేవని ఇప్పుడు తడబడుతుంది. ఓకే గురువు గారు, మేము అడిగిన వెంటనే మీరు స్పందించి మీ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.